నమస్కారం. కోవిడ్-19 అనంతరం కొత్త విషయాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ అనేది నేడు ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనాతో పోరాడడం జరుగుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండడం కాస్త ఆనందదాయకమైన విషయం. మరి కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో, కరోనా నుంచి బయటపడడం ఎలాగో, ఇలాంటి ఎన్నో విషయాలు మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు. ఇంకా కరోనా బారిన పడకుండా ఉండడానికి చాలామంది ఇంట్లోనే ఉండిపోవడం వల్ల మానసిక సమస్యల తాకిడి కూడా పెరిగింది. ఇలా రకరకాల కారణాలు, రకరకాల సమస్యలు కరోనాతో ఎదురవుతున్న నేపథ్యంలో కరోనా వచ్చి తగ్గిన అనంతరం శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అసలు కరోనా గురించిన ఆసక్తికర వివరాలు ఏంటి, ఈ విషయాల గురించి తెలియజేయడానికి డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు మనతో. ఎండోక్రైన్ స్పెషలిస్ట్, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. కరోనా అంటే వణికిపోతున్న పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. ఫస్ట్ విదేశాల్లోనే కరోనా స్టార్ట్ అయినప్పటికీ మన వరకు రాదులే అనుకుని చాలామంది చాలా నిబ్బరంగా ఉన్న రోజులు ఉన్నాయి. అయినప్పటికీ మన దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో లక్షల సంఖ్యలో ఇప్పుడు కరోనా కేసులు నమోదవడం, అలాగే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా 80% పైన ఉండడం అనేది కాస్త ఆనందదాయకమైన విషయం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనాని ప్రివెంట్ చేసుకునే దిశగా అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వెరీ సింపుల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కరోనా ఉంది, మీకు లేదు, నేను మాస్క్ వేసుకుంటాను, మీరు వేసుకుంటారు, మీకు కరోనా వచ్చే ఛాన్స్ 1.5%. సో మాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. కరెక్ట్. డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్, సిక్స్ ఫీట్. అమెరికాలో 3 ఫీట్ అంటారు, ఇక్కడ 6 ఫీట్ అంటారు. 3 to 6 ఫీట్, ఎంత డిస్టెన్స్ ఉంటే అది మంచిది. ఇది గాలితో సోకేది కాదు, గాలితో సోకేది, గాలి ద్వారా కరోనా సోకే అవకాశాలు తక్కువ అంటారు. దానికి ప్రూఫ్ లేదు. ఓకే, కావచ్చు, ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్లో కావచ్చు. ఓకే, కానీ వెంటిలేషన్ ఉంటే కరోనా ఏర్పడుతుంది. ఒకవేళ గాలితో సోకేది ఉంటే ఈ పాటికి మొత్తం ఇండియా పోయేది. సో కరోనా వైరస్ అనేది కాస్త బరువుగా ఉంటుంది కాబట్టి గాలిలో నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి అని విన్నాము. పడిపోతుంది, 3 ఫీట్లో పడిపోతుంది, 6 ఫీట్లో ఉంటే ఇంకేం కాదు. ఓకే. సో సార్, కరోనా గురించి, కోవిడ్-19 అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీరు యుఎస్లో ఎండోక్రైన్ స్పెషలిస్ట్గా చేస్తున్నారు. మీ విద్యాభ్యాసం అంతా ఇండియాలోనే గడిచిందండి? ఇక్కడే గాంధీ మెడికల్ కాలేజ్ చదివాను, తర్వాత ప్రాక్టీస్ చేశాను. ఇక్కడే చేశారు? 85లో అమెరికా పోయినా, అక్కడ ఐ డిడ్ మై ఎండి మ్యాథ్స్ పబ్లిక్ హెల్త్ అండ్ దెన్ ఎండోక్రైన్ ఫెలోషిప్ అండ్ దెన్ ప్రాక్టీస్ ఇన్ అబౌట్ 7 or 8 states, మెయిన్లీ హాస్పిటల్స్. ఓకే. కరెంట్లీ డూయింగ్ టెలిహెల్త్, మధ్యలో బ్రేక్ తీసుకొని ఇండియాకి వచ్చాను. ఇప్పుడంతా టెలిహెల్త్ నడుస్తుంది కదండి? మళ్ళీ మొదలవుతుంది, ఇప్పుడు మళ్ళీ క్లినిక్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. ఓకే, అయితే సార్, ఇండియాలో కరోనా గురించి మనం ఇంత తీవ్రంగా భయపడుతున్నాము, యుఎస్లో ఎప్పటి నుంచో ఉంది, విదేశాల్లో దీని పరిస్థితి తీవ్రత ఎలా ఉందంటారు? అన్ని చోట్ల తగ్గిందండి. తగ్గిందా? అమెరికాలో ఉంది, అమెరికా ఇస్ నంబర్ 2, నంబర్ 1. ఇండియా నంబర్ 2 అంటున్నారు. ఇండియా నంబర్ 2, 3, 2, 3 వస్తుంటుంది. అమెరికాలో కూడా వాషింగ్టన్ స్టేట్ అంటే నార్త్ వెస్ట్ కార్నరు, అటు కాలిఫోర్నియా కింద అరిజోనా, ఇటు ఫ్లారిడా, ఇటు న్యూయార్క్, కోస్టల్ స్టేట్స్, వాటిలో వచ్చింది. మధ్య ప్రాంతంలో అసలు లేదు. నేనున్న చోట అసలు నార్మల్ లైఫ్. లాస్ట్ ఈరోజు కూడా ఏప్రిల్లో, జూన్లో నార్మల్ లైఫ్, అందరు మాస్క్ వేసుకుంటారు, స్కూల్స్ అన్నీ క్లోజ్ అయినాయి, కానీ ఏం లేదు. అంటే భౌగోళిక పరిస్థితులు ఏమైనా కారణం అంటారా? ఎలాంటి వాతావరణంలో కరోనా వైరస్ అనేది ఎక్కువగా విజృంభించే అవకాశం ఉంటుంది? కరోనా అసలు ఏప్రిల్లో అనుకున్నాం సమ్మర్ వస్తే ఇండియాలో ఉండదని. ఢిల్లీలో ఒకటే రోజు 100,000 కేసెస్ వచ్చాయి. అప్పుడు టెంపరేచర్ 43 డిగ్రీస్. మరి డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడితే, ఇప్పుడు దీని మీద స్ప్రే చేశారనుకోండి, శానిటైజర్స్ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే చేస్తారు కదా బ్యాంక్స్ వాటర్, దాని ప్రభావం ఎంత? ఏమి లేదు, తక్కువే అంటారా? తక్కువ. అక్కడ చేసినా కానీ అక్కడ కరోనా వైరస్ ఉండొచ్చు. ఓకే.
సో ఇమ్యూనిటీ బూస్ట్ అప్ చేసుకుంటే తగ్గే అవకాశాలు అంటే రాకుండా దీన్ని నిరోధించుకోగలిగే అవకాశాలు ఉంటాయంటారా? గుడ్ క్వశ్చన్. ఏ డిసీజ్ కైనా వ్యాధి నిరోధకత ట్రయాంగిల్ హోస్ట్ ఇంపార్టెంట్. హోస్ట్ అంటే ఇండివిజువల్, ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం, ఏజెంట్ అంటే వైరస్ బ్యాక్టీరియా. స్పెసిఫికలీ కరోనా విషయంలో నేను హోస్ట్, ఎన్విరాన్మెంట్ ఉండాలి కరెక్ట్, ఎన్విరాన్మెంట్ బాడీ, ఎన్విరాన్మెంట్ బాడీ మెయిన్లీ అండ్ ఏజెంట్ అండ్ ఇప్పుడు డోస్ డిపెండెంట్. నా ఇమ్యూనిటీ ఉన్నా కానీ ఈ వైరస్ కనుక స్ట్రాంగ్ ఉండి విరలెంట్ ఉండి అండ్ దాని డోసు ఎక్కువ ఉంటే నా ఇమ్యూనిటీ పనికిరాదు. అది నా హోస్ట్ ఇమ్యూనిటీ పనికిరాదు. మన్ని బాగుంది ఉంటే ఇమ్యూనిటీ బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది, నాకు హార్ట్ డిసీజ్ లేదు, కిడ్నీ డిసీజ్ లేదు, క్యాన్సర్ లేదు, ఆ ఏజ్ కరెక్ట్ ఉంది, అప్పుడు ఏజెంట్ దాని బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి అంటే వైరస్ ఏం చేయ. ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాండి. ఇప్పుడు కరోనా బారిన పడి చాలామంది మైల్డ్ సింప్టమ్స్, మోడరేట్ సింప్టమ్స్ ఇలా అనుకుంటూ ఉన్నాం, స్వల్ప లక్షణాలు, కొంతమందిలో అసలు లక్షణాలే తెలియకుండా ఉండడము, అలా వచ్చి 10 డేస్ 11 డేస్లో తగ్గిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో కూడా కరోనాను తగ్గించుకుంటున్న వాళ్ళను మనం ప్రతిరోజు గమనిస్తున్నాము. కొంతమంది మాత్రం చాలా కాంప్లికేషన్స్ అయిపోయి, బాడీలో ఎక్కువ కాంప్లికేషన్స్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉండి మరణాలు కూడా కొద్ది మోతాదులో మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ లక్షణాలన్నీ కూడా ఎలాంటి వారిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? సింప్టమ్స్ వైజ్గా కాస్త తక్కువగా ఉండడం కానీ లేకపోతే ఎక్కువ అవ్వడం కానీ వయసుకు సంబంధించా లేకపోతే బాడీలో కాంప్లికేషన్సా, ఎలాంటి వాళ్ళలో ఎక్కువ కనిపిస్తాయంటారు? ఇంతకు ముందు చెప్పానే అన్నీ సరిపోతే వైరస్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గు ఉండాలి, బాడీలో ప్రీవియస్ డిసీజ్ లేకుండా ఉండాలి, అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది లంగ్ సంబంధించింది కాదు, హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. వైరస్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ బ్రేడికైనిన్ థియరీ. ఏజ్డ్ వారిలో ఎక్కువగా కరోనా ప్రభావం వల్ల మరణాలు సంభవించడం కానీ వెంటిలేటర్ వరకు వెళ్లాల్సిన అవసరం కానీ జరిగే అవకాశం ఉందంటారా? ఎగ్జాంపుల్, మా రిలేటివ్ ఒక ఆయన 90 ఇయర్స్, సికింద్రాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సిటీ స్కాన్ ఫుల్ బ్లోన్ కరోనా, ఏం లేదు ఆయనకు, వేరే డిసీజెస్ ఏం లేవు. ఈ వాక్డ్ అవుట్ హాస్పిటల్, కరోనా టెస్ట్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్, అన్నీ పాజిటివ్, సిటీ స్కాన్ పాజిటివ్, ఆయన 2 డేస్ 3 డేస్ వెంటిలేటర్ కూడా లేదు హాస్పిటల్లో, అవసరం లేదు ఆయనకు. నాకు చేస్తే చెప్పాను, చేస్తే ఇంటికి తీసుకుపోండి, హాస్పిటల్లో ఉంటే ఇంకో రోగం వస్తుంది అని. సో ఇట్ మే నాట్ బి ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బాడీస్ ఇమ్యూనిటీ, ప్రీవియస్ కండిషన్స్. అది ఆయనకు ఓన్లీ లంగ్ గాట్ ఎఫెక్టెడ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ కోవిడ్, ఫస్ట్ వీళ్ళు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. సార్ కరోనాకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటండి? మోస్ట్ లేటెస్ట్ అంటే యూనివర్సిటీ ఆఫ్ టెనసీ అమెరికాలో పెద్ద రీసెర్చర్ డాక్టర్ జేకబ్సన్, ఈ పుట్ ఆల్ ది 4 బిలియన్ డేటా పాయింట్స్ ఇంటూ సూపర్ కంప్యూటర్, అది యూట్యూబ్లో చూడడం ఇచ్చు, అండ్ దెన్ అనలైజ్డ్ ఏం చేస్తున్నది వైరస్, దాని పార్టికల్ ఏంది, జెనెటిక్స్ ఏంది, డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్ని డేటా పాయింట్స్ అన్నీ అది సూపర్ కంప్యూటర్ సబ్మిట్ అని దాంట్లో ఫీడ్ చేసి 4 మంత్స్ నుంచి మొత్తం డేటా అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటంటే ద న్యూ హైపోథెసిస్ బ్రేడికైనిన్, BRADYKININ, బ్రేడికైనిన్ అనే, బ్రేడికైనిన్ అనే సబ్స్టెన్స్ మన అందరికీ ఉంటుంది బాడీలో ఉండేటట్టు ఒక పదార్థం, అది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, వైరస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ లైక్స్ బర్గ్లర్ ఉన్నాడు దొంగ, వాడు మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చి దొరికింది తీసుకుపోతాడు,
ఆల్టర్నేట్లీ వాడు సెకండ్ ఫ్లోర్ విండోలోంచి రావచ్చు. వచ్చి ఏం చేస్తాడంటే దొరికినవి తీసుకుపోడు, కావాల్సింది తీసుకెళ్ళి అన్ని డోర్లు ఓపెన్ చేస్తాడు. బాత్రూమ్, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్, సెల్ అన్ని డోర్స్ ఓపెన్ చేసి అన్నిట్లోకి పోతాడు. ఈ కరోనా కూడా అంతే, ముక్కులోంచి ఎంటర్ అవుతుంది, ముక్కులోంచి, కళ్ళలోంచి, గొంతులోంచి, చెవులోంచి పోదు. ఎందుకంటే ఇది మ్యూకస్ మెంబ్రేన్ కాదు. పోగానే వాళ్ళు లక్కీలీ వాళ్ళకు ఒకటే డోర్ ఓపెన్ చేస్తే వన్ ప్రాబ్లం వస్తుంది. వన్ డోర్లు ఓపెన్ చేసేస్తే విత్ ఇన్ 24 అవర్స్, 48 అవర్స్ మీరు ఏమైనా చేయండి, పేషెంట్ విల్ డై. అప్పటికి బ్రెయిన్కి వెళ్ళిపోయింది, కిడ్నీ సెల్ లివర్కి వెళ్ళిపోయింది, బ్లడ్ వెసల్స్కి వెళ్ళిపోయింది, ఏం చేయలేరు. ఇట్స్ నో ట్రీట్మెంట్. దట్ ఇస్ పాసిబుల్ ట్రీట్మెంట్. ఇంకా రీసెర్చ్ కావాలి దాని గురించి. అది ఇప్పుడు చెప్పకూడదు నేను. ఐ నో అది 4 మంత్స్ బ్యాక్, 1 మంత్ బ్యాకే. ఇది ఇట్స్ నాట్ ఏ పర్మనాలజిస్ట్ ప్రాబ్లం ఆర్ ఎ కార్డియాలజిస్ట్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ప్యూర్లీ ఎండోక్రైన్ ప్రాబ్లం. బ్రెడికైన్ ఈజ్ ఎండోక్రైన్ అండ్ ఆర్ఏఎస్ సిస్టమ్ అని ఉంటుంది కిడ్నీ. అది లిటిల్ అంటే కాంప్లికేటెడ్ కానీ, నాట్ ఫర్ మీ బట్ జనరలీ ఆ సిస్టమ్, దట్ సిస్టమ్ రెగ్యులేట్స్ బ్లడ్ ప్రెషర్. సో బ్రెడికైన్ రిసెప్టర్స్, దానికి రిసెప్టర్స్ అంటే ఇప్పుడు వాల్ ప్లగ్ పాయింట్ ఉంది కదా, అది రిసెప్టర్ అనుకోండి. ప్లగ్ పెట్టేది వైరస్ నోస్లో ఉంటుంది, లంగ్స్లో ఉంటుంది, బ్లడ్ వెసల్స్ ఉంటుంది, లివర్లో ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది రిసెప్టర్స్. ఈ వైరస్ వైస్ దాన్ని పట్టుకుంటుంది. కరోనా అనేది కామన్గా శరీరంలో ఏ ఏ అవయవాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? మెయిన్లీ లంగ్, నోస్ నుంచి పోతున్నాడు ఫస్ట్. ఎంటర్ కాగానే ద వైరస్, ఏ వైరస్ అయినా కానీ ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు ది సెల్. ఇట్ కెనాట్ సర్వైవ్ ఇన్ ది బ్లడ్, ఇట్ కెనాట్ సర్వైవ్ అవుట్ సైడ్. ఇట్ హ్యాస్ టు గెట్ టు ఏ పర్సన్, ఇన్ దిస్ కేస్ పర్సన్. సమ్ టైమ్స్ ఓన్లీ ఏమో అనిమల్స్కే ఎఫెక్ట్ అవుతుంది. హోస్ట్ ఇట్ హ్యాస్ టు ఎంటర్ ది హోస్ట్ అండ్ దెన్ ఇమ్మీడియట్ గెట్ విల్ బికమ్ అట్లీస్ట్ 1 మిలియన్ కాపీస్. డివైడ్ చేస్తుంది. దట్స్ కాల్డ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. అండ్ దెన్ డిఎన్ఏ కాస్తే ఎంఆర్ఎన్ఏ అవుతుంది, మెసెంజర్ ఆర్ఎన్ఏ. దట్ మెసెంజర్ ఆర్ఎన్ఏ స్టిక్స్ టు ఆల్ ది రిసెప్టర్స్. సో నౌ ద మెయిన్ ట్రీట్మెంట్ ఆ రిసెప్టర్స్ బ్లాక్ చేయాలి. అసలు కరెక్ట్గా ట్రీట్మెంట్ అంటూ అందుబాటులో ఉందంటారా అండి? ఎస్, వై నాట్, యా ఉంది. కరోనా ఖచ్చితమైన మందులు ఏవి లేవు అని వింటున్నాము, మరి మందులు ఉన్నాయంటారా? ఇప్పటివరకు వాడిన మందులు పనిచేయవండి. క్లోరోక్విన్ పనిచేయదు, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది, ఏప్రిల్లో ప్రూవ్ అయిపోయింది పనిచేయదని. జింక్, వైటమిన్స్ అప్పటి నుంచి తగ్గేది. రెమ్డెసివిర్ పనిచేయదు. అంటే రెమ్డెసివిర్ పనిచేసేది ఉంటే, అండ్ కరోనా ఇస్ అ వైరస్, మీ కామన్ కోల్డ్ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, మరి మీ కామన్ కోల్డ్ ఎందుకు వస్తుంది? అంటే దాని ద్వారా ఎదురయ్యే మిగతా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ డిసీజ్ని తగ్గించుకోవడమే తప్పితే ప్రత్యేకంగా స్పెషల్గా కరోనాకి అంటూ ట్రీట్మెంట్ లేదంటారు, అంతేనా? ఎస్, 100% లేదు. ఓకే, 100% కాదు, 98% లేదు. వన్స్ కరోనా వచ్చింది, తగ్గిపోయింది, ఇంకంతా బాగానే ఉంది, మన బాడీలో ఇంకెలాంటి ప్రాబ్లము లేదు, మనం కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము అని అనుకునే ఛాన్స్ ఉంటుందంటారా? లేకపోతే బాడీ మీద దాని ప్రభావం ఉంటుందంటారా? బాడీలో ఏవైనా ఆర్గాన్స్ మీద కొన్ని రోజుల పాటు కానీ, కొన్ని నెలల పాటు కానీ కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందంటారా? అప్ టు 5 ఇయర్స్ ఉంటుంది. అప్ టు 5 ఇయర్స్ పోస్ట్ కరోనా మీకు దాని ఎఫెక్ట్స్ ఉంటాయి, లివర్ మీద కానీ, కిడ్నీ మీద కానీ. జనరలీ ఫటీగ్ అంటే అలసట ఉంటుంది, మసల్ ఎక్స్, బికాస్ ఈస్ ఎవ్రీవేర్ ఆల్రెడీ ఎఫెక్టెడ్.
సో అటువంటివి ఉంటాయి కానీ కాస్త కేర్ఫుల్గా ఉండి మాస్క్ పెట్టుకుని తిరుగుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగా అవి చేసుకుంటుంటే దే విల్ ఇంప్రూవ్ దేర్ గుడ్ న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ దట్ విల్ ఇంప్రూవ్ దేర్ ఇమ్యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ ఆ విధంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం చాలా మందిలో కూడా డౌట్ అనేది క్రియేట్ అవుతుంది సెకండ్ టైం కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా రెండోసారి కరోనా వస్తుందా చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది అసలు వస్తుందా రాదా థియరటికలీ రావచ్చు ప్రాక్టికలీ రాదు మీకు స్మాల్ స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ తీసుకున్నా 40 ఇయర్స్ బ్యాక్ చిన్నప్పుడు ఇప్పుడు స్మాల్ పాక్స్ దాని ఎఫెక్ట్ 40 ఇయర్స్ ఉంటుంది 30-40 ఉంటుంది వరల్డ్లో స్మాల్ పాక్స్ లేదు స్మాల్ పాక్స్ కూడా వైరసే ఎరాడికేట్ అయింది ఈ వ్యాక్సిన్ కన్నా ఇంపార్టెంట్ మోర్ ఎఫెక్టివ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్ ఒక కరోనా పేషెంట్ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ పెరిగిపోతాయి బాడీ ఈజ్ రెడీ టు అటాక్ ది వైరస్ కాబట్టి రాదు వాళ్ళు చూడండి మెడిసిన్లో ఏది గ్యారంటీ లేదు రేర్ కేసులు రావచ్చు బట్ ఈజ్ రేర్ ఓకే సో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి కాబట్టి ఆ వైరస్ని సమర్థంగా ఎదుర్కొనే శక్తి ఆ పేషెంట్కి దొరుకుతుంది ఆ వ్యక్తికి ఓకే డిఫెన్స్ ఈజ్ రెడీ టు అటాక్ ది ఎనిమీ ఓకే ఈ సందర్భంగా ప్లాస్మా థెరపీ గురించి అడగాలనుకుంటున్నాను కరోనా వచ్చి తగ్గిన వాళ్ళ నుంచి ప్లాస్మా తీసుకుని కరోనాతో సీరియస్గా పోరాడుతున్నవారు వెంటిలేటర్ మీద ఉన్నవారు అలాంటి వారికి కనుక ట్రీట్మెంట్ చేస్తే కరోనా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని వింటున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు ఎప్పటికీ 200 ఇయర్స్ నుంచి వాడుతున్నారండి ప్లాస్మా థెరపీ కొత్తగా అది హాంకాంగ్ వైరస్ వాడారు అన్నిటికీ వాడారు డబ్ల్యూహెచ్ ఎప్పుడో అప్రూవ్ చేసింది ప్లాస్మా థెరపీ ప్లాస్మా థెరపీ అంటే ఏం లేదు కరోనా పేషెంట్ రికవర్ అయిన కానీ పాజిటివ్ పేషెంట్ కానీ రికవర్ అవుతున్న పేషెంట్ యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి పాజిటివ్ పేషెంట్స్ అంత ఎక్కువ ఉండవు హాస్పిటల్లో రికవర్ అవుతున్న పేషెంట్స్ ఒక పేషెంట్స్ మీ 500 సీసీ బ్లడ్ తీసుకోండి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే మీకు 50% అంటే 250 సీసీ ప్లాస్మా వస్తుంది దానికి బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అనవసరం ఎందుకంటే మీరు ప్లాస్మా ఇస్తున్నారు అది తీసుకుపోయి ఇంకో ఎవరికైతే కరోనా వచ్చే సూచనలు ఉన్నాయో ఆర్ కరోనా పేషెంట్ పక్కన బెడ్లో ఉన్నారో వాళ్ళకి ఆ 250 సీసీ అయ్యి ఇచ్చేసి 10 మినిట్స్లో అందులో ఫుల్ యాంటీబయాటిక్స్ ఉంటాయి అది దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే అది వ్యాక్సినేషన్ ఈజ్ యాక్టివ్ అంటే వ్యాక్సిన్ అంటే ఏంది వైరస్ పార్టికల్ దాన్ని అంత స్ట్రాంగ్ కాదు కొంచెం స్మాల్ డోస్ ఇస్తే అది బాడీ డిఫెన్స్ మెకానిజం వల్ల యాంటీబాడీస్ వచ్చేస్తాయి 3-4 డేస్లో వచ్చేస్తాయి దాని తర్వాత రాదు ఆ పర్టికులర్ వైరస్ తగదు మీకు అది యాక్టివ్ ఇది ప్యాసివ్ అంటే వ్యాక్సిన్ లేదు మనకు సో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్న పేషెంట్ నుంచి ఆ యాంటీబాడీస్ వీలెక్కిస్తున్నాం దాన్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్స్ కాల్డ్ హైపర్ ఇమ్యూన్ గ్లోబులిన్ యాంటీబాడీ ఈజ్ అ గ్లోబులిన్ అంటే గ్లోబులిన్ ఇస్ అ ప్రోటీన్ హైపర్ ఇమ్యూన్ అంటే సూపర్ అన్నమాట ఇంకా కాన్సన్ట్రేట్ డోస్ ఇస్తే ఇంకా మంచిది సో ప్రస్తుతం దట్ ఈస్ ఓన్లీ హోప్ ఓకే అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు న్యూమోనియా వచ్చిన వాళ్ళకు The only treatment which will work is steroids, high dose steroids. Because steroids are given by birth. Baby dose kaadu, high dose iyali. And nebulizer treatment, lungs open guard, breathing exercises, is a lung infection. So most common ide kaabatti, okatattu plasma therapy, okatattu steroids use chesthe, anta simple adi.
చాలా రకాలైనటువంటి వైరస్లు మనం జయించగలిగాం. ఒక ప్లేగ్ కావచ్చు, తర్వాత కలరా కావచ్చు, మలేరియా కావచ్చు, స్పానిష్ ఫ్లూ ఇలాంటివన్నీ కూడా వచ్చి కాలగమనంలో కలిసిపోయాయి. మరి కరోనా కూడా ఎప్పుడు కాలగమనంలో కలిసిపోయే అవకాశం ఉంది? దీన్ని ఎప్పుడు మనం జయించగలమంటారు? నాన్నడు పర్సనల్ ఒపీనియన్ కావాలంటే 2021 ఎండ్ కల్ వస్తే గ్రేట్. ఓకే, ఆల్రెడీ ఎందుకంటే ప్రతి ఏదైనా వ్యాక్సిన్ ఒకసారి రిలీజ్ చేస్తే మిలియన్స్ ఆఫ్ పీపుల్ తీసుకుంటారు. రీసెర్చ్ స్టడీలో ఏమో 100 తోటి స్టార్ట్ చేస్తారు, 1000 వాలంటీర్స్కి ఇస్తారు, 1000 వాలంటీర్స్ 500కి ఇస్తారు, 500కి ఇవ్వరు. వీళ్ళకి యాంటీబయాటిక్స్ వచ్చాయా లేదా? ఓ వచ్చాయి, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఓకే ఈ వైరస్ వ్యాక్సిన్ పనిచేస్తుంది. దట్స్ కాల్డ్ ఫేజ్ 4. ఆ ఫేజ్ 4 ట్రయల్ వన్ ఆఫ్ ది అమెరికన్ కంపెనీస్ ఆస్ట్రాజెనికా ట్రైడ్, దానివల్ల రియాక్షన్ వచ్చింది ఓవర్ వరకు 1%. ఆ న్యూస్ ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, సో మెనీ పీపుల్ ఆర్ లిసనింగ్, దే విల్ గెట్ స్కేర్డ్. ఏదైనా ఒక ప్రయోగం అనేది మన బాడీ మీద చేసుకోవడానికి ఎవరు తొందరగా అంత ఆసక్తి చూపించరు, ఇష్టపడరు. అవును, సో చాలా మందికి ప్రభావవంతంగా మెరుగైంది అని తెలిస్తేనే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయడానికి ఇష్టపడతారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ ఎప్పుడో వచ్చింది వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెన్జా వస్తే మీకు 1 వీక్ సఫర్ అవుతారు విత్ ట్రీట్మెంట్, వితౌట్ ట్రీట్మెంట్ 7 డేస్ సఫర్ అవుతారు. డిఫరెన్స్ ఏంది? ఏం లేదు. 1 వీక్ ఇంట్లో పడుకోండి, నొప్పులు కాఫ్ కోల్డ్ ఉంటాయి, జ్వరం ఉంటుంది, పగిపోతుంది. అదే యాంటీవైరల్ థెరపీ రెమ్డెసివిర్ పనిచేస్తుంటే, ఫామ్విర్ పనిచేస్తుంటే, ఎన్నో ఉన్నాయి పనిచేసి ఉండేవి. దానికి వ్యాక్సిన్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఎంతమంది తీసుకుంటున్నారు? నేను 2 సార్లు తీసుకున్నా ఇప్పుడు లైఫ్లో, అది కూడా హాస్పిటల్ వాళ్ళు తీసుకోమంటే తీసుకున్నా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా సీజన్ వచ్చేసింది, ఇప్పుడు అక్టోబర్ నుంచి మొదలు. అక్టోబర్లో వ్యాక్సినేషన్ అమెరికాలో ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు, మెడికల్ స్టోర్స్లో ఇస్తారు, డాక్టర్స్ ఆఫీస్లో ఇస్తారు. ఎంతమంది తీసుకుంటున్నారు? ఓకే, 70% వ్యాక్సినేషన్ పీపుల్ గెట్ వ్యాక్సినేటెడ్, దట్స్ ఎనఫ్. 30% తీసుకోకుండా పర్వాలేదు, దట్స్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ, హెచ్ఈఆర్డి, హర్డ్ ఇమ్యూనిటీ. అడగాలనుకుంటున్నాను, ఒక సొసైటీలో 60% పీపుల్ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు అని విన్నాము. ఇదెంతవరకు కరెక్ట్? 60 70 75 అలా జరిగే అవకాశం ఉందంటారు? యా, కానీ మిగతా 30-25-30% తెలంగాణలో ఉంటే పర్వాలేదు. బెల్జియం పోయినాడు అనుకోండి, ఓకే, ఇటలీ పోయినాడు అనుకోండి, అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ 50% ఉందనుకో, వాడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తాడు. సో వీళ్ళందరినీ వచ్చి వాల్ కట్టి ఇక్కడే ఉండమంటారా? ఎన్ని రోజులు ఉండమంటారు? అది కష్టం. ఎన్ని రోజులు ఇంట్లో ఉండమంటారు చెప్పండి? మేము గవర్నమెంట్ ఎంతో చేస్తున్నది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు, దే ఆర్ ట్రయింగ్. ఒక లిమిట్ అయిపోయింది, ప్రజలు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయినారు. లాక్డౌన్లో ఉండడం వల్ల అంటే స్టే హోమ్ స్టే సేఫ్ అనేది ఓకే, కరెక్ట్, చాలా వరకు కరెక్ట్, 100% కరెక్ట్. కాకపోతే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయిపోవడము, వర్క్ లేకుండా ఇంట్లో ఉండిపోవడము, ఇలాంటి వాటి వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతిని చాలామంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు అన్న సంగతి కూడా మనం ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం. దీని గురించి చెప్పండి. ఎస్, యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది, సూసైడ్ రేట్ పెరుగుతుంది, డొమెస్టిక్ క్వారల్స్ పెరుగుతాయి, హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ తోటి క్వారల్స్, వీళ్ళు పై రూమ్లో కూర్చోడం, కింద వీళ్ళు కింద రూమ్లో కూర్చోడం అనవసరం. ఎవరి పాటికి వాళ్ళు బయటకు పోతే మంచిది, మాస్క్ వేసుకొని బయటకు పోండి, పని చేసుకోండి, రాండి, అప్పుడు అవన్నీ తగ్గుతాయి. డిప్రెషన్ ఉండదు, ఏముండదు. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, ఆల్కహాలిజం ఎక్కువైపోయింది, డ్రగ్ డిపెండెన్స్ ఎక్కువైపోయింది. ఇవన్నీ చేసే బదులు జైల్లో పెట్టి వాళ్ళని బయటకు పంపించండి, వదిలేసేయండి, జస్ట్ మాస్క్ వేసుకున్నారా లేదా అంతే, సోషల్ డిస్టెన్సింగ్. ఎనివే, కరోనా మంచి వచ్చింది, రావడం మంచిది అనడం తప్పు, కానీ అది ఒక విధంగా మంచిది. ప్రజల్లో
హైజీన్యం హైజీన్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరు వద్దన్నా మాస్క్ వేసుకుంటారు. ఇప్పుడు కరోనా పోయిందన్నా కానీ రేపొద్దున కోవిడ్ కాదు బోవిడ్ వస్తుందేమో. సో మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటి వైరస్లు మనల్ని ఏమి చేయలేవు అంటారు అల్టిమేట్లీ. ఈ మధ్య కాలంలో మనం కరోనా గురించి ఎక్కువగా భయపడిన సందర్భాలు ఉన్నాయి. చాలా మందిలో ఇది వచ్చి తగ్గిపోతుండడంతో, అంటే 80% ఆఫ్ పీపుల్ కరోనా నుంచి సేఫ్గా బయటపడుతుండడంతో తర్వాత మనం రిలాక్స్ అయిపోవచ్చా, లేకపోతే బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతాయా, దీని ప్రభావం ఉండే అవకాశం ఉందా, నార్మల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనే డౌట్ చాలామందిని వేధిస్తోంది. సో ఈ సందర్భంగా కరోనా వచ్చి తగ్గిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో చెప్తే చాలామంది కాస్త అవగాహన పెంచుకునే అవకాశం ఉంది. బాడీలో ఆల్రెడీ కరోనా వల్ల చేంజెస్ వచ్చేసాయండి, మీరు చేసేదేం లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ లక్. ఓకే, బెస్ట్ థింగ్ ఇస్ టు ప్రే. నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోండి, దేవుణ్ణి తలుచుకొని ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలి. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ వేస్ టు డై. రోడ్ మీద యాక్సిడెంట్ కావచ్చు, ప్లేన్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు. ఇంట్లో కూర్చుంటారా, వాటర్ నీటికి ఏం చేస్తున్నారు, రైట్? ఈ కరోనా 80% కాదండి, 98% రికవర్ అవుతారు, ఓన్లీ 2% మార్టాలిటీ. అదే దాని కేస్ ఫెటాలిటీ రేట్ అంటారు. 1000 కేసెస్లో 100 పోతే 10%, అదే స్మాల్ పాక్స్ ఎంత, 25%. ఓకే సార్, ఇలాంటి వైరస్లన్నీ కూడా వైద్య రంగానికి ఎప్పుడూ సవాలే. కాబట్టి కొత్త కొత్త వ్యాక్సిన్లు, కొత్త కొత్త మందులు అందుబాటులోకి వచ్చి ఈ వైరస్లన్నీ కూడా ఎరాడికేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షూర్, యా, అంతే, అంతకన్నా మనం చేసేది లేదు. కోవిడ్-19 అనంతరం కొత్త విషయాలు, ఈ అంశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర వివరాలు తెలుసుకున్నాం కదా. మరో కొత్త కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.